ఇక్కడే కాదు భారతదేశంలో ఎక్కడ ఏ నేరాల పాల్గొన్నా అతనికి సంబంధించినటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే వెంటనే మేము తెలుసుకోవడానికి మాకు 2 నిమిషాలు టైం సరిపోతుంది. బ్రూటల్ గా చెప్తారని చెప్పి తర్వాత చిన్నపిల్లలు ఎత్తుకుపోయి వాళ్ళ మెదడు తింటారని సపేష్ మెదడు తింటారని చెప్పి అవయవాయ నాడు మీడియాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలు వస్తున్నాయి. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులను చాలా మంది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నిజమే కావాల్సిన చెప్పి నమ్మి ఫార్వర్డ్ చేయడం, ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు 10 మంది ఫార్వర్డ్ చేయడం, ఈ విధంగా సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య కథనాలు చాలా వైరల్ అయిపోయినాయి. దానివల్ల ప్రజల్లో ఒక హిస్టరిక్ ఫీలింగ్ వచ్చింది, ఇది నిజమే కావచ్చు, దొంగలు ముఠా తిరుగుతున్నాయి, పిల్లలు ఎత్తుకుపోయేటువంటి ముఠా తిరుగుతున్నాయి అని చెప్పి ఒక హిస్టరికల్ గా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై రాత్రిపూట కార్యాలయం ఎదురవ్వకుండా కట్టెలు చేతులు పట్టుకొని కాల్సిలేటర్లు చేతులు పట్టుకొని ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే వారిని పట్టుకొని దొంగలుగా భావించి ఒకవేళ వారికి తెలుగు రాకపోతే ఇంకా వారి మీద అనుమానం పడి దానిలో వారిని చేసుకోవడం, కొట్టడము, చేతులు కట్టేయడము, అది ఎటువంటి ఎక్స్టెండ్ పోతుందంటే 2 మటర్స్ కూడా జరిగింది, నిజామాబాద్ కూడా జరిగింది, రాకపోవడం కూడా జరిగింది. ఈ 2 సంఘటనల్లో బాధితులు లోకల్ వాళ్ళే, బయట రాష్ట్రాల వాళ్ళు కూడా కాదు. మతి సీమితం లేనటువంటి వ్యక్తుల మీద, బిచ్చగాల మీద, తర్వాత బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్ లేబరు వాళ్ళ వ్యక్తిగత పనులు ఖాళీ వెళ్ళినప్పుడు కానీ వారిని అనుమానించడం, వారిని కొట్టడం, ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియాలో ఈ అసత్య ప్రచార అసత్య కథనాలు చాలా పెద్ద ఎత్తున డీటెయిల్ గా క్లారిఫికేషన్ ఇచ్చినారు. అటువంటి ముఠాలు పిల్లలు ఎత్తుకుపోయే ముఠాలు కానీ, కిడ్నాప్ చేసే ముఠాలు కానీ, హంతక ముఠాలు కానీ, పార్టీ ముఠాలు కానీ మన రాష్ట్ర